Hello viewers, welcome to ThallarevuRuchulu. ఈ రోజు మనం హెల్దీ గోధుమ పిండి అట్లు ఎలా వేసుకోవాలో చూసేద్దాము. జనరల్గా తీపి అట్లు తెలుసు కదా గోధుమ పిండివి, ఈరోజు కారం అట్లు ఎలా వేసుకోవాలో చూద్దాము. దానికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో 2 స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాము. అలాగే 1 వెల్లుల్లి రేక గ్రీట్ చేసుకొని వేసుకుంటున్నాము. అండ్ మనకి కారానికి తగినంత చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసుకుందాము. ముందు బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పేస్ట్లా చేసుకోవాలి. వీటిని దోసపిండి ఎలా అయితే ఉంటుందో అలా చేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకుందాము. చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకొని ఒక థిక్నెస్, మరీ ఎక్కువ థిక్గా కాకుండా ఎక్కువ పలచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. దీంతో మనకి కొంచెం సాఫ్ట్గా మెత్తగా అందరూ తినేటట్టు ఉండేలాగా వేసుకుందాము. ఇప్పుడైతే ప్యాన్ ఆన్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నాము. దాని మీద పిండి తీసుకుని దోసలా అయితే వేసేసుకున్నాము. దీన్ని ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని కొంచెం ఎక్కువసేపు కాలనివ్వాలి. దోశ అయితే మనకి 1 మినిట్లో అయిపోతుంది, దీనికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అన్నమాట, 2 to 3 మినిట్స్ పడుతుంది. బట్ దోశ కన్నా కూడా చాలా హెల్దీ ఇలా చేసుకుంటే. ఇప్పుడు మనకి కాలాక దాన్ని మెల్లిగా ఫ్లిప్ చేసుకుందాము. ప్యాన్ అయితే మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉండాలి. మనం కొద్దిగా సిమ్లో పెట్టామంటే మాత్రం అతికిపోయి సరిగ్గా రాదు. సో అదొకటి చూసుకోండి. ఎగ్స్ వచ్చేస్తూ సో తిప్పేసుకొని ఇంకో సైడ్ కూడా కాలనిద్దాము. దోశ అయితే మనకి 1 సైడ్ కాలితే సరిపోతుంది, ఇది గోధుమ పిండి అట్టు కాబట్టి 2 సైడ్స్ కాలాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం థిక్గా అండ్ సాఫ్ట్గా ఉంటుంది తినడానికి. ఇప్పుడు క్రిస్పీగా ఉండడానికి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం పిండిని కొంచెం ఇంకొన్ని వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ దోశలాగే పోసేసుకొని దోశ వేసేసుకుందాము. కొంచెం థిక్గా కాకుండా థిన్గా ఉంటుంది ఇది. అలాగే ఆయిల్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే ఓపిక్గా కాల్చుకోవాలి. నైట్ టైం దోశల కన్నా కూడా ఇది తింటే మనకి గ్యాస్ పట్టదు. నైట్ టైం చాలామంది బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, సో అలా కాకుండా దోశలు కాకుండా ఇవి తిన్నదంటే మనకి మంచి డైట్ ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒక 4 మినిట్స్ ఇలా సిమ్లో మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 1 to 3 మినిట్స్, తర్వాత సిమ్లో 1 మినిట్ కాల్చుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే గోధుమ పిండి అట్టు రెడీ అయిపోయినట్టే. సో రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.